Hi, hello, namaste. This is Uday and welcome to your favorite and wonderful show, ETV Abhiruchi, Perati, Ruchulu. గత ఎపిసోడ్ ఉషారాణి కూడా తన అందమైన వినూత్నమైన మిద్దెటను మనకు చూపించారు. ఇప్పుడు అంతకంటే అందమైన మరో మిద్దెట కూడా ఉంది, అది కూడా చూపిస్తానంటున్నారు. అంతేకాకుండా ఆ రెండు మిద్దె తోటలు అంత అందంగా ఉన్న కారణ ఎరువులు కూడా మనకు పరిచయం చేస్తానంటున్నారు. చూసేద్దామా, వచ్చేసేయండి. హలో ఉషారాణి గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీకు మరొకసారి మా ఈటీవీ అభిరుచి పర్యటకులకు స్వాగతం అండి. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మీ అందమైన మిద్దె తోటనే కాకుండా నాకు చక్కటి ఒక పెరటి రుచిని కూడా చూపించారు, లైక్ ప్యాషన్ ఫ్రూట్. సో అప్పుడు మీరు ఒక ప్రామిస్ చేశారు, ఇదే ఉంది, బాహుబలి 3 ఉంది, 4 ఉంది, అది కూడా చూపిస్తానన్నారు. సో అంటే నేను బాహుబలి 3 అంటే సినిమా అనుకున్నారు, అంటే ఇంతకు మించిన మిద్దె తోట ఉంది. సో అదేంటో మీరు ఏదో చూపించాలి. ఓకేనా? ఓకే, ష్యూర్. అంతేకాకుండా ఒక మిక్స్డ్ ఫర్టిలైజర్, మిరాక్యులస్ ఫర్టిలైజర్ నా తోటకంతటికి బలాన్ని ఇచ్చేది. అట్ ద సేమ్ టైమ్ అంత టేస్ట్ఫుల్ వెజిటబుల్స్ ఇచ్చే ఒక ఫర్టిలైజర్ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. సో మా వ్యూవర్స్కి ఇది బోనస్ లాగా, ఎందుకంటే మీ తోట నిజంగా చాలా బాగుంది, కానీ ఆ తోట అంత అందంగా రావడానికి, అంత ఆరోగ్యం పెరగడం కోసం మేడం గారు ఎలాంటి ఎరువులు వాడరు అవి కూడా చూపిస్తానంట నిజంగా ఈరోజు మనం చాలాకి. మేడం వెళ్దాం. మేడం షూర్ ఉదయ్, వెల్కమ్ టు అవర్ స్వీట్ హౌస్ అండ్ స్వీట్ ముద్ద తోట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా లాస్ట్ టైం కాల్స్ అయితే మేడం మనకి చాలా మంది చేశారు మీ టెర్రస్ గార్డెన్ బాగుందని. సో ఇంకేం అంటే వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్, అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తానన్నారు కదా. అదే ఇంకా చాలా ఉంది చూపించడానికి. వావ్. మేడం మీకు అసలు ఎక్కడ టైం ఉందండి? నిజంగా ఇంత బిజీగా ఉండి కూడా మీరు కింద అనుకుంటే పైన కూడా మీరు చాలా తక్కువ పెట్టుకున్నారు చెట్లు. అసలు మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ స్పెండ్ చేస్తే చాలు. అదే. సో అదే మీకు ఎక్సర్సైజ్ లాగా? అంతే, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వేరే యోగాస్ కూడా అక్కర్లేదు మనకి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, వాకింగ్లకి అట్లాంటివి. ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ కాఫీ టైం. ఓకే, కాఫీ టైం. స్పెషల్ మొక్కలు ఏంటి? మీకు కొన్ని సీజన్స్ అన్నారు, ఏంటి అసలు ఇక్కడ పైన ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు ఏం స్పెషాలిటీ ఉంది అన్నావు కదా, మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి కొంచెం ఇంగ్లీష్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, నూల్కోళ్ళు, బ్రకోలీ అట్లాంటివి. తర్వాత మనకి నారు పోసుంది, రెడ్ క్యాబేజీ నారు పోసుంది. తర్వాత ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, పర్పుల్ క్యాప్సికమ్ ఇట్లాంటివి కూడా నారు పోసున్నాయి. తర్వాత వీటిల్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి దబ్బకాయ అంటాం అనమాట, మనం గజనిమ్మ దబ్బకాయ అంటాము. తర్వాత ఈ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ పన్నాస జాక్ ఫ్రూట్. తర్వాత ఇది వచ్చేసి మనకి మోసంబి. ఓకే, మోసంబి. మోసంబి బత్తాయి లాగా ఉంటుంది. తర్వాత ఇది కూడా సిట్రస్. ఇదే ఎట్లా ప్యాటర్న్ అది చూడండి. ఇది అంటే మీరు పెద్ద గ్రో బ్యాగ్ లో చిన్న చిన్న కుండీలు పెట్టేశాను. ఇవన్నీ ఏంటంటే గ్లాడియోలస్, కార్నేషన్స్, లిలియమ్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గమనించుంటే. అంటే ఏంటంటే మెయిన్ గా టెర్రస్ గార్డెన్ అనేది ఓన్లీ వెజిటబుల్స్ కి కన్ఫైన్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం మనకి కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత కొద్దిగా బ్యూటిఫికేషన్కి కానీ మనకి ఏదైనా హానీబీస్, తేనెటీగలు, సీతాకోక చిలుకల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇప్పుడు ఇది మ్యారీగోల్డ్ అంటే బంతి, ఇదేంటంటే ఆకు తినే పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది. మనకేంటంటే దీన్ని ట్రాప్ క్రాప్ అంటాం అనమాట. మనం మెయిన్ క్రాప్ మీద ఆకు తినే పురుగులు ఎఫెక్ట్ కాకుండా ట్రాప్ చేయడం అనమాట. అందుకనే మ్యారీగోల్డ్కి సంబంధించి డిఫరెంట్ కలర్స్ని మనం ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇది నూల్కోలు.
ఏంటంటే ఆల్మోస్ట్ మనం సమ్మర్ దీన్ని మెయింటైన్ చేయొద్దు కానీ పెంచ గ్రో చేయొద్దు కానీ కాకపోతే ఏంటంటే దీన్ని ఎర్లీ సమ్మర్ అంటారు అన్నమాట. ఇంకొక మనము ఎండలు ముదిరే లోపల ఇది క్రాప్ వచ్చేసరికి పంట రాదు, సమ్మర్ లో పంట రాదు. కాకపోతే ఏంటంటే ఇది ఇంకొక మీకు 20 డేస్ కి 1 మంత్ కి క్లోజ్ అయిపోతుంది. ఈలోగా మనం కాపును తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది నూల్కోలో ఆల్రెడీ లోపల ట్యూబర్ వస్తూ ఉంది. మీరు ఇంత ముందే దీని మీద పంట తీసారా, కాపు తీసారా? దీని మీద పంట తీసాను, 2 మంత్స్ బ్యాక్ కూడా తీసాను బ్రకోలీ అది. తర్వాత ఇదేంటంటే ఎర్లీ సమ్మర్ తొందరగా క్లోజ్ అయిపోతుంది మనకి, ఇంటెన్సిఫై అయ్యే లోపల ఎండలు ఇంటెన్సిఫై అయ్యే లోపల తొందరగా తగ్గిపోతాయి. అదే ఇది వచ్చేసి ఏంటి పాకిస్తానీ లెమన్ అన్నమాట. పాకిస్తానీ లెమన్ చూడు, మన లెమన్ వచ్చేసి కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఇది షైనీగా స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. ఫ్రూట్ కూడా ఏంటంటే రౌండ్ షేప్ కాకుండా ఎలాంగేటెడ్ షేప్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మన లెమన్ లానే చాలా రిచెస్ట్ ఇన్ విటమిన్ సి, లెమనోడ్స్ కి బాగా పనికొస్తుంది, జ్యూసెస్ కి వాటికి. ఇది ఆల్మోస్ట్ ఉదయ్ నేను ఫ్రూట్ ట్రీస్ అన్ని మనకి కొంపల్లిలో ఉంది, గ్రో మోర్ ఫుడ్ నర్సరీ అని. సో నర్సరీస్ లో మీరంతా నర్సరీస్ నుంచి ఉదయ్, ఎందుకంటే మనకి ఇవన్నీ గ్రాఫ్టెడ్వి కావాలి. మనం విత్తనం నుంచి పెట్టేవి ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఫ్రూట్ బియరింగ్ వచ్చేటప్పటికి మనకి 4-5 ఇయర్స్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డార్ఫ్ నేచర్ ఉండదు, మనం విత్తనం నుంచి తీసుకున్న చెట్లు ఏవైనా. అదే గ్రాఫ్టెడ్ అయితే మనకి టెర్రస్ గార్డెన్కి సూటబుల్ అనమాట. 3rd ఇయర్ నుంచి మనకి ఫ్రూట్ బేరింగ్ కనిపిస్తుంది, అంటే ఇయర్లీ ఫ్రూట్ బేరింగ్ అనమాట. ఎందుకంటే మిద్దె తోట వాళ్ళు మోస్ట్ ఎంథూజియాస్టిక్గా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అని. సో మేడం నాకు ఇంకో డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, మనం కొన్నిటినేమో నారు పెట్టుకొని తర్వాత మనం భూమిలో పాతుకుంటాం, కొన్ని డైరెక్ట్గా మనం భూమిలోనే నారు పెట్టకుండా డైరెక్ట్గా భూమిలో ఎందుకు మనం నాటకూడదు మేడం? చేయొచ్చు అదే, కాకపోతే ఏంటంటే మనకి టమాటా ఒకటి, బ్రింజాల్ ఒకటి, చిల్లీస్ వచ్చి మనకి సీడ్ చాలా చిన్న మైన్యూట్ సైజులో ఉంటాయి. సో ఆ మైన్యూట్ సైజులో ఉన్న సీడ్ని మనం డైరెక్ట్ డిబ్లింగ్ చేస్తే, అంటే డైరెక్ట్గా మనం నాటితే కనుక సీడ్ డిస్లొకేట్ అవ్వడానికి ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి కిందకి వెళ్ళిపోతుంటాయి, దాంతో మనం మినిమం ఒక 21 డేస్ లాస్ అయినట్లు అవుతుంది. సో అలా కాకుండా మనకి ప్రోట్రేస్ అని దొరుకుతాయి బజార్లో, లేదు ప్రోట్రే మనకు దొరకలేదు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కూలర్ టాప్ని మనం దాన్ని నారు పోసుకోవడానికి వాడుకోవడం జరిగింది. మనకేంటంటే చాలా సెన్సిటివ్ క్రాప్స్ అనమాట ఇవి, ఏంటి బ్రింజాలి, టొమాటో, చిల్లీస్. సో మనం ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్, ఒక 21 డేస్ వచ్చిన తర్వాత మనకి ఒక 4 లీఫ్ స్టేజ్లో, అంటే 4 ఆకులు అట్లా వచ్చిన స్టేజ్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము. మనకేంటంటే బెండి, చిక్కుడు, గోరు చిక్కుడు ఇవి సీడ్ సైజు ఎక్కువగానే ఉంటుంది. మనకేంటంటే డిబ్బులు చేసుకోవడానికి కంటైనర్కి 1-4 పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఓకే ఉదయ్, ఇది మ్యాంగో. తర్వాత ఇది వచ్చేసి మనకి ఆల్ స్పైస్ అంటారనమాట, మొత్తం అనేటప్పుడు మనకి బగారా రైసెస్లో వాటిలో అన్ని స్పైస్. ఇందులో ఏంటంటే అన్ని రకాల స్పైసెస్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఏమో నారింజ. తర్వాత ఇది మల్బరీ ఫ్రూట్, మనం పట్టుపురుగుల పెంపకానికి వాడుతాం చెట్లు పెడతారు చూడండి అది, అయితే ఇది తెలుగులో బంతపండు అంటారు. ఇక్కడ పండు కూడా కనిపిస్తుంది కదా, ఇది కూడా చాలా విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ డాట్స్ అవి ఉంటాయి మనకేంటంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్కి వాటికి, అట్లాంటి వాటికి చాలా ఉపయోగము. ఇది ఆలు ఉదయ్, ఆలు ఏంటంటే మార్కెట్ నుంచి ఆలు కొంచెం కన్ను పగిలి కొద్దిగా మనకి గ్రీన్ గా కనబడుతూ ఉంటది, కన్ను పగిలింది. సో అవి ఏరుకొచ్చేసి ఒక 1 వీక్ బ్లాక్ క్యారీ బాగ్ లో గానీ ఏదైనా పెట్టేసేస్తే కొంచెం ఎక్కువ ఇనిషియేషన్ బాగుంటుంది. దాన్ని ఏం చేశానంటే నేను ఇట్లాగా లేయర్స్ లో మనకి ఇట్లా హోల్ చేసి, హోల్ ఎదురుగుండా ఒక ఆలు పెట్టుకుంటా, అట్లా లేయర్స్ లో వేసుకుంటా పైన ఒక టాప్ ఒక 4 ఆలూస్ పెట్టాను. ఇదేంటంటే మెయిన్ ఆలుకి ఏంటంటే మన దగ్గర బాగానే గ్రో అవుతుంది, మంచి ఈల్డ్ కూడా. అంటే ఇదేంటంటే ఆలుని కట్ చేసి ఆ కన్నున్న ప్లేస్ ని పెట్టచ్చు మనం. కాకపోతే ఏంటంటే నేను ఏమన్నా ఫంగస్ ఎఫెక్ట్ వస్తుందేమో, జారుతుందేమో అన్నట్లుగా ఆలుని హోల్ ఆలుని పెట్టేశాను పొటాటోని. అయితే ఏంటంటే ఇది ఆలు పెట్టిన తర్వాత మనకి తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది గ్రీనరీ. మనకేంటంటే ఒక 1/2 స్కేల్ అట్లాగా 15 సెంటీమీటర్స్ అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ ఇంకో లేయర్ కంపోస్ట్ వేసుకోవాలి దీనికి, అలా వదిలేసేసేయకూడదు అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇది ఏంటంటే ఆల్మోస్ట్ స్టెమ్ నుంచి వచ్చే టైప్ అనమాట. ఇది మనకి ఆలు ఎక్కడ వస్తుంది, ఆలు గ్రౌండ్ లోనే వస్తుంది.
సో మనం ఏంటంటే కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ లేయర్ బై లేయర్ కొద్దిగా పెరుగుతూ ఉండగా ఒక 2 times 3 times లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాలి మొక్క ఎదుగుతున్నంత కొద్ది. ఎక్కడ లేయర్స్ చేస్తారు మీరు? దీంట్లోనే మనం ఏంటంటే ఈ లెవెల్ కే ఫస్ట్ పాటింగ్ మీడియా వేసేసి పెట్టేస్తాం. హాఫ్ లోనే పాటింగ్ మీడియాని ఫిల్ చేస్తాము. పాటింగ్ మీడియాని ఫిల్ చేసిన తర్వాత ఆలు పెట్టేసేస్తాం కదా, కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక 2 inches 3 inches పెరిగే కొద్ది మనం పెంచుకుంటూ వస్తాం అనమాట. సో అప్పుడు మనం ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. పెట్టాక ఎన్ని రోజులకి వచ్చిందండి? ఆల్మోస్ట్ 60 days కి మనకు ఆలు వచ్చేస్తుంది. ఇది దాదాపుగా ఒక 35 days క్రాప్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక పంట వచ్చింది అనుకోండి, అట్లా మనకి ఎన్నిసార్లు వస్తుంది? ఇంకా రాదు. మనకేంటంటే లోపల ఆలు తయారైందా లేదా అని మనకు తెలియాలంటే ఇది మొత్తం ఈ టాప్ గ్రోత్ అంతా విదర్ అయిపోతుంది, ఎండిపోతుంది ఫుల్గా. మొత్తం ఎండిపోయి వాలిపోయిన తర్వాత అప్పుడు మనం 1 week వాటరింగ్ ఇవ్వడం ఆపేసేసి తర్వాత మనం బ్యాగ్ అదేంటి ఇది మొత్తం తీసేసి లోపల ఆలు వస్తుంటాయి. 35 days కాదు వచ్చి 60 days ఇది 35 days మళ్ళీ కొత్తగా వేసుకోవాల్సిందే. అసలు మొత్తం చెట్టు పోతుంది, చెట్టు పోయిన తర్వాత మనం గ్రౌండ్ నుంచి ఆలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా మొక్కలు మా వీరు చూసారు కానీ ఆలు అనేది కూడా అరుదుగా అరుదుగా చూస్తుంటాం మనం. ఫైన్, ఇది ఒక మంచి ఈ రోజు. ఓకే ఉదయ్, ఇది వచ్చేసి అంజీర్ 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 అనమాట. చాలా ఈ సీజన్ లో దాదాపు ఒక 50-60 fruits మనకి రావడం జరిగింది. చిలక తిన్నట్టుంది ఆల్రెడీ. పిచ్చుక బర్డ్స్ బాగా ఎక్కువ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి కదా, బర్డ్స్ బాగా వస్తుంటాయి. అంటే నేను ఎన్ని తిన్నానో అది కూడా సగం తింటూ ఉంటుంది బర్డ్స్ కూడా. తర్వాత మనకి మిద్దె తోటల్లో చాలా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మనకి మునగ అనమాట. మునక్కాయలు యూస్ఫుల్లే, తర్వాత బెరడు యూస్ఫుల్లే. మొత్తం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మల్టీపర్పస్ ట్రీ ప్లాంట్. నేను ప్రతి ఎపిసోడ్ లో మునగ ఉందా లేదా అని చూస్తాను, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మునగ చెట్టుని అయితే పెంచుతున్నారు. ఒక విషయం ఏంటంటే ఏదైతే మనకి 2 important మనకి చెట్లు ఉన్నాయో ఆ 2 మీరు ఒకే దాంట్లో వేస్తున్నారు. అది మునగ చెట్టు, ఇంకోటి బొప్పాయి చెట్టు. బొప్పాయి మునగ మనకి మునగాకు మునక్కాయ బెరడు దీన్ని మనకి దాదాపు 300 రకాల రోగాలు నయమవుతాయండి మునగ చెట్టు వల్ల. అలాగే బొప్పాయి కూడా అండి, మనకి ఏదన్నా బ్లడ్ అంటే మనకి బ్లడ్ తక్కువైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ సెల్స్ పడిపోయినా కూడా బొప్పాయి ఆకు రసాన్ని మనం తీసుకుంటే ఇన్స్టెంట్ గా మనం ఫీవర్ నుంచి బయటపడతామండి. సో 2 beautiful ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సో 2 beautiful చెట్లు ఒకే దాంట్లో వేసిన. సో ప్రతి ఒక్కరు మై వ్యూర్స్ కూడా ఎవరైతే పెరటి తోటలు లేకపోయినా వాళ్ళకున్న ఒక చిన్న ప్లేస్ ఉన్నా కూడా మునగ చెట్టుని అలాగే బొప్పాయి చెట్టుని అయితే మీరు పెంచుకోండి. ఓకే ఓకే ఉదయ్. తర్వాత ఇది మనకి మ్యాంగో కూడా ఇందులో 3 types పెట్టాము. ఇది వచ్చేసి బనేష అని ఒకటి ఉంది ఉదయ్, తర్వాత చిన్న రసం ఒకటి ఉంది, తర్వాత ఇది వచ్చేసి మనకి స్వీట్ లెమన్. ఇది డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది. మొత్తం ఫ్రూట్స్ అన్ని అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ లో ఉంది. తర్వాత ఉదయ్ ఇది ఇంట్రెస్టింగ్లీ ఇది కాక్సీనియా అనమాట, అంటే దొండ. మనకేంటంటే దొండ మనకి పందిరి మొద అదేంటి టెర్రస్ గార్డెన్, దానికి అవకాశం ఇస్తే టెర్రస్ గార్డెన్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. సో ఇట్స్ గివెన్ మోర్ కాంపిటీషన్ టు ఆల్ ప్లాంట్స్ అనమాట, మొత్తం రన్ అయిపోతుంది. సో దీన్ని లిమిటెడ్ చేయడం కోసం అని నేను ఏంటంటే ఈ విధంగా ట్రైల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉదయ్ ఇది వచ్చేసి మనకి సంత్రా మ్యాంగో కూడా ఉంది ఉదయ్. మ్యాంగోలో కూడా 4 varieties ఉన్నాయి. తర్వాత ఈ మొత్తం టమాటాస్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు, 4 పూల కుండీలకి మీరు అయితే యాక్చువల్గా ఉదయ్ లాస్ట్ సీజన్లో ఇక్కడ కాకరపాదు ఉంది, కాకరపాదు తీసేసాను. కాకరపాదు తీసేసిన తర్వాత అది అలానే ఉంది, తీయలేదు. సో ఇంత ముందు అంటే మీరు కాకరపాదు వేసింది? కాకరపాదు, ఇదంతా కాకరపాదు అనమాట. టమాటాలు బాగున్నాయి, అయిపోవచ్చింది ఉదయ్ సీజన్, అందుకే కింద మనం ఇంకో సైకిల్ పెట్టాం కదా. తర్వాత ఈ ఫ్రూట్ వచ్చేసి ఫాల్సా ఫ్రూట్ విజయ్. ఫాల్సా అంటే మనకి తెలుగులో కూడా ఫాల్సా అనే అంటారు. ఇదేంటంటే మనకి ప్రోటీనేషియస్, ఇది డ్రై ఫ్రూట్ కూడా. మనకి ఏంటంటే పరిషబుల్, ట్రాన్స్పోర్ట్కి పెద్ద సూటబుల్ కాదు. మనకేంటంటే మామూలుగా రా కండిషన్లోనే మనం అక్కడికక్కడికి తినే ఫ్రూట్ అనమాట. బ్లాక్ కలర్లో ఉంటుంది, బెర్రీ టైప్లో ఉంటుంది అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. ఇది మరువం,
ఇదిగో మరువం. తర్వాత ఇది జెండు బామ్ తులసి అంటారు, మింట్ తులసి. నువ్వు టేస్ట్ చూడు, అదేంటంటే మనకి మౌత్ ఫ్రెషనర్గా కూడా. సో మనం ఇది క్యారెట్ ఉదయ్, ఇంతకు ముందు నువ్వు అడిగినట్లున్నావు క్యారెట్ ఉందా లేదా అని. ఇది క్యారెట్. తర్వాత క్యారెట్ చూడండి, కొత్తిమీరకి క్యారెట్కి తేడా ఉండదు, రెండు సిమిలర్గా కనబడుతుంది. సో ఇది కోలియస్, మధ్య మధ్యలో బ్యూటీగా ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుంది వీటిల్ని. ఇంక ఇవన్నీ వంకాయల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఉదయ్. ఇదేంటంటే మనకి వింటర్ అనమాట, అంటే చలికాలం పంట, ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చేస్తుంది. ఇవి చూసావు కదా వంకాయలు, అవన్నీ ఎట్లా ఉన్నాయో. తర్వాత ఇది నార్మల్ మిర్చి, మిర్చి మామూలు మిర్చి, ఉజ్వల మిర్చి అంటే ఐ మీన్ మనకి మామూలుగా ఇంట్లో కూరగాయలకి వాడుకునే ఇది. అది ఆర్నమెంటల్ ఆర్నమెంటల్ క్యాలీఫ్లవర్. అది జస్ట్ ఊరికి ఆర్నమెంటల్ పట్టుకోవాలి అంటే, నేను ఆర్నమెంటల్కే ఉంచాను. లీవ్స్ కుక్ చేసుకోవచ్చు, సలాడ్స్ లో వాటిలో చూడండి. దీన్ని అలా మేడంగా వదిలేశారంట, నేనైతే అలా వదలను, చక్కగా కూర చేసుకుని తింటాను నేను. తర్వాత ఈ కొండపిండాకు అంటారు, ఇది కూడా ఇప్పుడు ఇవాళ అంటే ఈ రీసెంట్ డేస్ లో బాగా మెడిసినల్ ప్లాంట్ అని చెప్పి కూడా దీన్ని బాగా కర్రీస్ లో పప్పుల్లో వాడుతున్నారు. కిడ్నీస్ లో స్టోన్స్ అయ్యి ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది అంటారన్నమాట, కొండని కూడా పిండి చేస్తుంది అని. కొండపిండాకు ఏ విధంగా తీసుకోవాలి? ఆకు అంతే, ఇంక ఇది చాలా వైట్ గా పౌడరీగా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసిన తర్వాత దీన్ని కూడా మనం లీఫ్ లీఫ్ ఇది మొత్తం ఫ్రైస్ చేసుకోవచ్చు కర్రీస్ లో, కొబ్బరి స్ప్రింకిల్ చేసి కొబ్బరి. దాని పేరే కొండపిండా. కొండపిండాకు హుషారాణి గారు మీ స్పెషల్ మొక్కల్లో నిజంగా స్పెషల్ అండి, ఎందుకంటే కొండపిండాకు కిడ్నీస్ లో నిజంగా స్టోన్స్ అంత కరిగిచ్చే పవర్ ఉందంటే మనం ప్రతి ఒక్కరు దీన్ని కూడా పెంచుకునే మొక్క. అది ఉదయ్, నువ్వు నీకు ఇందాక నాకు నా మీద చాలా పెద్ద భాండం వేసావు, అన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి, సి విటమిన్ ఇష్టం అని. సో ఇది సపోటా మంచి, ఇప్పుడు ఫ్రూటింగ్ లో ఉంది, ఫ్రూట్ బేరింగ్ లో ఉంది, మీకు అక్కడక్కడ ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాణి గారు సపోటా జనరల్ ఎన్ని తీస్తారు మీరు? త్రూ ద ఇయర్ వస్తూనే ఉంటుంది. అదే సమ్మర్ లో బాగా వస్తుంది, బాగా వస్తుంది. ఎందుకంటే ఇదంతా మీరు ఫుల్ బేరింగ్ లో ఉంది అంతా మనకి. చెట్టు ఏం లేదు, ఇది కూడా మామూలుగా ఫ్రూట్ ట్రీస్ లానే పెరీనియల్, బహువార్షిక అన్నమాట. ఆల్మోస్ట్ ఫ్రూట్ ట్రీస్ అన్ని అంతే ఉదయ్. ఉదయ్ ఇది బ్రహ్మకమలము. బ్రహ్మకమలం, బ్రహ్మకమలం పౌర్ణమికి, పౌర్ణమికి అంటే ఎవ్రీ పౌర్ణమి కాదు కానీ ఇయర్కి ఒకసారి మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఓన్లీ నైట్ టైం వస్తుంది పౌర్ణమికి, 2 అవర్స్ లో మళ్ళీ ఇది అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ ఫ్లవర్, ఓన్లీ ఏస్థెటిక్ అంటే బ్రహ్మకమలం ఇంట్లో ఉంటే చాలా మంచిది, పువ్వు పూస్తే మంచిది అంటారు, ఏస్థెటిక్ అంటే యాస్పీషియస్. అదే ఇది పొమాగ్రనైట్. ఆల్మోస్ట్ చాలా ఫ్రూట్స్ తీసాము, మళ్ళీ అగైన్ అది ఫ్రూట్ బేరింగ్ లో ఉంది. తర్వాత ఇది వచ్చేసి యాపిల్ బెర్ అనమాట, మనకి యాపిల్ కిన్ను రేగుకి గ్రాఫ్ట్ చేసి డెవలప్ చేసిన రేగుకి అందుకే యాపిల్ బెర్ అంటారనమాట. చాలా పెద్ద ఫ్రూట్స్ వస్తాయి, చాలా బాగుంటాయి, డెలీషియస్ గా ఉంటాయి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో సిట్రస్ ఫ్రూట్. తర్వాత ఉదయ్ ఇది 150 ఫ్రూట్స్ వచ్చాయంటే నమ్ముతావా ఇదే ఉదయ్? నువ్వు లాస్ట్ సీజన్ లో మొన్న కట్ చేసాం దాదాపు 150. నేను మా హస్బెండ్ నిమ్మే, ఇది మన మా ఇంట్లో వాడుకునే నిమ్మ. నేను మా హస్బెండ్ దీన్ని ముద్దుగా ఇంటి లక్ష్మి అని పిలుచుకుంటాం. దాంట్లో టమాటా అంటే మల్టీ లేయరింగ్ అని. ఉదయ్ ఏదైనా ఫ్రూట్ ట్రీస్ మనకి త్రూ అవుట్ ద ఇయర్ వచ్చాయి కదా, సో అవి స్ట్రైట్ గా పెరుగుతాయి మనకి అక్కడక్కడ మిగతాయి కూడా వేసుకోవడానికి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ఉదయ్, వాటర్ యాపిల్ మనకి లాస్ట్ సీజన్ లో ఫ్రూటింగ్ వచ్చింది, ఇంకా సమ్మర్ లో ఫ్రూటింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ జూన్ జూలైకి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. వాటర్ యాపిల్ ని కూడా చాలా మంది అడుగుతుంటారు ఎలా ఉంది ఎలా ఉంది అని, సీజన్ కాకపోవడం వల్ల ఈసారి కూడా మేము చూపించలేకపోతున్నాం. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా ఇంకొకటి ఉదయ్, ఇది టేబుల్ సంత్రా అంటారు. టేబుల్ సంత్రా అంటే డెకరేటివ్ పర్పస్ అన్నమాట. చాలా ఫ్రూట్స్ తీసుకున్నాము, చాలా సోరుగుంటుంది, అలానే పల్పుతో సహా తినేసేయచ్చు, చాలా ఫుల్గా సోరుగా ఉంటుంది. అది కూడా చాలా మల్టీ విటమిన్స్ ఉందన్నమాట.
ఓకే ఉదయ్, మనకి ఈ ప్లాంట్స్ అన్నిటికీ నరిష్మెంట్ కోసం నేను ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ వాడుతూ ఉంటాను. ఇది ఏ విధంగా అంటే మనకి వంటింట్లో వచ్చిన వ్యర్థాలతోటి, తర్వాత ఈ గార్డెన్ లో వచ్చిన డ్రై లీవ్స్ తోటి వీటితోటి తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్ పీల్స్ కానీ ఫ్రూట్ పీల్స్ కానీ అవన్నీ, అంటే కుక్డ్ ఐటమ్స్ అయితే నేను వాడను. చాలా మంది కుక్ ఐటమ్స్ కూడా వాడచ్చు అంటున్నారు, కానీ డ్రై లీవ్స్ తోటి వంటింటి వ్యర్థాలతో తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఇందులో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనకు కంపోస్టింగ్ లో మనం ఎంత బాగా దాన్ని కలయ పెడుతూ ఉంటే అంత తొందరగా మనకి కంపోస్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ నేను వీక్లీ వన్స్ దీన్ని మళ్ళా నేను మొత్తం తీసేసి మళ్ళా మొత్తం కలబెట్టి మళ్ళా పెడుతూ ఉంటాను. లిక్విడ్ కూడా వస్తుంది, లిక్విడ్ కూడా వస్తుంది ఉదయ్. కాకపోతే ఏంటంటే మనకి వానపాములు అవి వేస్తే లిక్విడ్ వస్తుంది. నేను ఏంటంటే ఎక్కువ తేమను లేకుండా కరెక్ట్గా సరిపడా ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో లిక్విడ్ వస్తుంది కానీ ఒక ప్రతిసారి నేను ఒక రెండు గుప్పిళ్ళు వేస్తాను ఉదయ్ ఒక కుండీకి. ఇదిగో ఇట్లా ఉంటుంది కదా మనకి, ఒక్కొక్క కుండీకి ఏంటంటే దీంతో రెండు గుప్పిళ్ళు వేస్తుంటాను. లేదు లేదు, టాప్ అంటే కొంచెం మనం ఏంటంటే కొద్దిగా మట్టిని లూజ్ చేసేసి టాప్ ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ సాయిల్ తీసేసి సాయిల్ని పక్కన పెట్టేసుకుని ఇది వేసేసి మళ్ళీ కొంచెం పైకి కిందకి కలబెట్టేసేసి వదులుతాను. ఆల్మోస్ట్ 20 డేస్కి ఒకసారి సరిపోతుంది. అంటే మనకి ఫ్రూటింగ్ ఇంకా పాతకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నరిష్మెంట్ కావాలి, దానికోసం అని చెప్పి ఫ్రీక్వెంట్గా 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఆల్మోస్ట్ 20 డేస్కి ఒకసారి వేస్తూనే ఉంటాను. తయారవుతూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంటాను. ఇంకా ఇది కాకుండా అంటే నేను ఏంటంటే మామూలుగా మనకి బోన్ మీల్ అని ఉంటుంది, బోన్ మీల్ వాడతాను. కాల్షియం సోర్స్ అన్నమాట ఇది. తర్వాత ఇది మస్టర్డ్ కేక్. సో అదే ఇది కానుగ పిండి, కానుగ చెట్టుతో తయారు చేసిన లీవ్స్ అవి డ్రై చేసి చేసిన కానుగ పిండి. తర్వాత ఇది వచ్చేసేమో నీమ్ కేక్. మనకి ఏంటంటే పెస్ట్ని రిపెల్ చేస్తుంది, చేదుతనంతో పురుగులు అవి రాకుండా చేస్తుంది. ఇది నీమ్ కేక్ మామూలుగా నీమ్ సీడ్ కెర్నల్ కేక్ ఉంటుంది, లీఫ్ కేక్ ఉంటుంది. లీఫ్ని డ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసేస్తారనమాట. సీడ్ని కూడా మనము విత్తనాలని ఎండబెట్టేసేసి సీడ్తో కూడా చేయొచ్చు నీమ్ సీడ్ కెర్నల్ కేక్. అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏం వాడట్లేదు మీరు? లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా దీని నుంచి చేసేస్తూ ఉంటాను. ఏంటంటే మనకి ఒక 100 గ్రామ్స్ మస్టర్డ్ కేక్, ఒక 100 గ్రామ్స్ బోన్ మీల్, ఇవి ఒక 5 లీటర్స్ వాటర్ లో మనం వేసేసి 100 గ్రామ్స్ ఒక 7 రోజులు పులియబెట్టేస్తాం. 7 రోజులు పులియబెట్టేసిన తర్వాత, అంటే ఇది డబుల్ ఫర్టిలైజర్ అనమాట. అక్కడ వర్మీ కంపోస్ట్ ఉంది, ఒక 200 గ్రాములు వర్మీ కంపోస్ట్ 5 లీటర్స్ వాటర్లో, అది కూడా ఒక 1 వారం రోజులు ఉంచేసి ఈ రెండింటిని ఏం చేసాయంటే వడకట్టేసి రెండింటిని మిక్స్ చేసేసి చెట్లకి గ్లాస్ తోటి ఒక 100 ml ప్రతి చెట్టుకి ఒక 100 ml పోసుకుంటా పోతే వేరు దగ్గర కాకుండా కొంచెం ఇట్లా కాండం ఉన్న దగ్గర ఇట్లా కొంచెం చుట్టూ ఒక ఊరికే ఒక కాలువల ఒక మనకి డెప్త్గా తీసి అందులో పోస్తూ ఉంటాను. లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వాడుతుంటాను. ఉదయ్ నేను మనకి బూస్టింగ్ కోసమని ఫర్టిలైజర్ ఒకటి బయో ఫర్టిలైజర్ తయారు చేస్తానని చెప్పాను కదా, ఇదేంటంటే వర్మీ కంపోస్ట్ అనమాట. 10 కేజీలు వర్మీ కంపోస్ట్ని తీసుకొని మనకి ఈ కానుగ కేక్, నీమ్ కేక్, మస్టర్డ్ కేక్, అదేవిధంగా బోన్ మీలు ఇవన్నీ 100 గ్రామ్స్ కలిపేసేసి మిక్స్ చేసేసి అప్పుడప్పుడు చెట్లకి ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ మొక్కకి ఇచ్చుకుంటా వెళ్తాను. మొక్క పైన స్ప్రింకిల్ చేసి ఆల్మోస్ట్ బయో ఫర్టిలైజర్ ఏమి అంటే మస్టర్డ్ కేక్ ఉన్న బోన్ మీల్ తోటి నేను మిరాకిల్ ఫర్టిలైజర్ అన్న టైప్లో ఒకటి తయారు చేస్తాను. ఇదేంటంటే మస్టర్డ్ కేక్ ఒక 100 గ్రామ్స్, బోన్ మీల్ ఒక 100 గ్రామ్స్, 5 లీటర్స్ వాటర్లో వేసేసి కరగబెట్టేసేసి ఒక 7 డేస్ మూత పెట్టేసేసి దాన్ని పులియబెడతాం అనమాట. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఆల్కహాలిక్ టైప్ సొల్యూషన్ ఒకటి తయారవుతుంది. అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ వర్మీ కంపోస్ట్ ఒక 5 లీటర్స్ వాటర్లో సైమల్టేనియస్గా పక్కన పెట్టుకుని ఆఫ్టర్ 7 డేస్ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి స్ట్రెయిన్ చేసి వడగట్టేసేసి స్ప్రే అయినా చేయొచ్చు, లేదు అంటే మొక్కలకి మనం మామూలుగా మొక్కలు మొదలు కాకుండా కొంచెం దూరంగా ఒక్కొక్క 100 ml చొప్పున పోసుకుంటే వెళ్ళొచ్చు. ఈ విధంగా కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ వాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ మిద్దె తోట ఇంత అందంగా ఎలా ఉంది అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఇన్ని రకాలుగా మీరు చక్కటి ఒక ఎరువు అంటే ఫుడ్ వాటికి ఇస్తున్నారు కాబట్టి మల్టీపర్పస్ నిజంగా మీరు ఈ రేంజ్ లో మీరు వాటిని చేస్తున్నారు, తిరిగి నిజంగా అవి అదే రేంజ్ లో మీకు ఫలాలు ఇస్తుంది. చక్కగా ఉండడానికి కారణం నాకు అర్థమైంది ఇన్ని జాగ్రత్తలు.
చేస్తున్నారు. సో నిజంగా మీరు కూడా మీ మిద్ది తోట కానీ టెరస్ గార్డెన్ పెరటి తోట కానీ మొక్కలు ఇంత అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగని మీరు ప్రిపేర్ చేసుకుని ఫుడ్ వాటికి ఇవ్వగలిగితే రిటర్న్లో మీకు మంచి మంచి ఫుడ్స్ అవి మళ్ళీ మీకు గురించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అద్భుతమైన నిజంగా చాలా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఒక మంచి తోటను చూపించడమే కాదు మీరు మాకు ఎలా మెయింటైన్ చేయాలో చూపించారండి, అలాగే వాటి ఎలా ఫుడ్ ఎలా కూడా చూపిస్తున్నారు. మా మిద్దె తోట ప్రాక్టీస్ చేసే ఫార్మర్స్కి అందరికీ ఈ ఎపిసోడ్ ద్వారా కొద్దిగా అవేర్నెస్ వచ్చినా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ అభిరుచి. ఓకే, చూసారు కదా ఉషా రాణి గారి వినూత్నమైన అందమైన అద్భుతమైన ఒక మిద్దె తోటని నిజంగా మేడం గారు చాలా చక్కగా మెయింటైన్ చేశారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ఏ సీజన్లో ఏ పంట వేసుకోవాలి, సీజన్ని బట్టి ఫలాలను ఎలా తీసుకోవాలి, ఎలా మనం ఎలాంటి మందులు వేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. మీరు కూడా ఇదే కానీ ఫాలో అయితే మీరు కూడా చాలా చక్కటి టెర్రస్ గార్డెన్ని కానీ పెరటి తోటలను కానీ మీరు చాలా చక్కగా పెంచుకోవచ్చు. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. మరో ఎపిసోడ్లో మరో మంచి కంటెంట్ నేను మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజుల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్లు 800805432 1.